ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఋతు గురించి మనము సీరియల్ వారీగా పాటలుగా చెప్పుకుంటున్నాం. మరి ఇది 4వ మాట, జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకొని దేవునిలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీ కృప, నీ వాచలిత, నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావం బట్టి పరిశుద్ధాత్ముడా, నిన్ను నువ్వే మహిమ, ఘనత, ప్రభావం నువ్వు పొందుకోండి. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, దుమ్ముని, ధూళిని, నా వల్ల కాదు నాయన. నన్ను దయతో నీ సిలువు సాటును మరుగుపరుచుకొని ఈ వాక్య వర్తమానముని విడమర్చి విప్పి చెప్పగల సమర్థుడు నీవే. విడమర్చి విప్పి చెప్పి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావంలో పొందుకోమని నా ప్రభువుని ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామ పేరిట అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఋతు గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యము ఇక్కడ ఏమంటున్నాడంటే, నయోమి ఋతు విషయంలో ఇక్కడ తల్లి వలె ప్రవర్తిస్తుంది. ఎందుకని? అమ్మా, నువ్వు మోయాబు దేశము నుండి ఇక్కడికి వచ్చి ఉన్నావు, నీ దేవుడే నా దేవుడు అన్నావు, విగ్రహారాధనని తీసివేసుకున్నావు, హైందవత్వాన్ని కూడా తీసివేసుకున్నావు. ఇప్పుడు నీకు విశ్రాంతి కలుగు చేయుట నాకు బాధ్యత. ఎవరికి బాధ్యత? నయోమి బాధ్యత. నయోమి కోడల్ని కొడుకులాగా, కొడుకు చనిపోయాడు గనక కూతురులాగా చూసుకుంటుంది. ఈ కూతురులాగా చూసుకుంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్రాంతి ఎంతో అవసరమై ఉన్నది. మరి ప్రతి తండ్రి, ప్రతి తల్లి కూడా బిడ్డని మంచి కుటుంబానికి ఇచ్చి వివాహం చేయాలి అని తలంచుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఏమిటంటే, విశ్రాంతి అంటే అంతకుముందు విశ్రాంతి ఆమెకు లేదని ఈమెకు అర్థమైంది. ఎవరికి? ఋతుకి విశ్రాంతి లేదని అత్త అయిన నయోమి తల్లిగా మారి ఆమె మాట్లాడుతున్న మాట ఇది, విశ్రాంతి. మరి వాస్తవానికి పోయినసారి కూడా వాక్యంలో చెప్పుకున్నాం, దేవుడైన యెహోవా 7 రోజులు పనిచేసి ఆశీర్వదించి రెస్ట్ తీసుకున్నాడు. అలాగే 60 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయి రెస్ట్ తీసుకుంటాడు. మరి భూమి కూడా 7 సంవత్సరాలు పండించుకొని 8వ సంవత్సరంలో విశ్రాంతి భూమికి ఇవ్వాలి అని మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేలోకి విశ్రాంతిని నీకు కలుగు చేస్తాను అని ఇక్కడ ఋతు విషయంలో నయోమి ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి మాట్లాడుతున్న మాట ఇది. విశ్రాంతి అనగా ఆమెను వివాహానికి సిద్ధపరుస్తుందని అర్థం. అయితే ఇక్కడ మత్తయి వార్తలో ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. మరి ప్రయాసపడుతూ భారం మోస్తున్నారు. ప్రయాస అనేది మనము లోకరీతిగా మాట్లాడుకునవచ్చు, కుటుంబ రీతిగా ప్రయాస. లోకంలో ఉన్నాడు గనుక కుటుంబ బాధ్యతలను బట్టి యజమానుడు ప్రయాసపడుతూ ఆ కుటుంబాన్ని సేద తీర్చాలని, ఎంతో మేలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే వాక్య రకంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాట అర్థం ఏమిటయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారము మోయిస్తున్న వారులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. పాప శాప విమోచన నుండి ఏం జరుగుతుందయ్యా అంటే, విశ్రాంతిని కలుగు చేస్తాను. దేంట్లో నుంచి? పాపములో నుండి, శాపములో నుండి విశ్రాంతి కలుగు చేస్తాను. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీ ప్రజలను నడిపిస్తానికి, శ్రమలో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, వారిని హింసలో నుండి కూడా దేవుడైన యెహోవా ఫరో యొద్దనున్న ఇశ్రాయేలీ ప్రజలను మోషే అను ప్రవక్త ద్వారా బయటికి తీసుకుని వచ్చారు శ్రమలో నుండి. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటకు అర్థం ఏమిటయ్యా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పాప శాపము నుండి పూర్వీకులు, మన తల్లిదండ్రులు, పితరులు చేసిన పాపమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. శాప పాప విమోచనకు
సాదృశ్యమై. విశ్రాంతి మరి ఎప్పుడు తీసుకున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు కూడా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా విశ్రాంతి తీసుకున్నాడు, అది తర్వాత చెప్తాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్రాంతి కావాలి అంటే పాపము చేసేవాడికి భయంకరమైన శ్రమ. ఎలాగా? భయం, భయం. స్త్రీలు ఎవరైనా కానీ, పురుషులు ఎవరైనా కానీ, ఆ పాపంలో ఉన్నవారికి భయము ఎక్కువ. అదే పాపభారము, అది పాపభారం. లోకభారం చెప్పుకున్నాము కదా, కుటుంబ భారము. కుటుంబముని పోషించి ఒక తాడి మీదకి తీసుకురావాలని ఇంటి యజమానుడి యొక్క భారము. అట్లాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా కూడా 7 రోజులు పనిచేసి చక్కగా విశ్రాంతి తీసుకున్నాడు, 7వ రోజును ఆశీర్వదించాడు. ఈమెకు కూడా విశ్రాంతిని కలుగు చేస్తుంది. దేవుడు 7వ దినమున తన కార్యములన్నీ ముగించి విశ్రాంతి తీసుకుని విశ్రమించాను. అయితే ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నాడు. మరి మనిషికి కూడా విశ్రాంతి అవసరం, భూమికి విశ్రాంతి అవసరం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోకరీతిగా ఉన్నాము కనుక మన విశ్రాంతి ఏమిటయ్యా అంటే, ప్రతి క్రైస్తవుడు కూడా పాపము నుండి విశ్రాంతి కావాలి. అందుకని నిత్యము కూడా నిత్య రాజ్యానికి వారసులము కావాలి. లేని పక్షములో మనకి శాంతి, సమాధానము, నెమ్మది, విశ్రాంతి ఉండదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఋతుని నయోమి అడుగుతున్న మాట ఇందా. 3:2, నీవు ఎవని యొద్ద నీవు పనిచేసి ఉంటివో, ఆ చెలికత్తెల దగ్గర లేదా పనివారి మధ్యలో నీవు ఉన్నావు కదా, ఆ బోయాజు మనకి బంధువు, మనకి బంధువు అవుతాడు. కనుక ఆ బంధువు యొద్దకి నీవు వెళ్ళాలి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు వెళ్ళి ఆయనను దర్శించాలి. ఎందుకని? మనకి బంధువు గనక మనకి మేలు చేస్తాడు. మనకి పొలం ఉంది, ఇల్లు ఉంది, మనకి విడుదల కలుగుద్ది. అయితే బోయాజ్ దగ్గరికి నువ్వు ఎలా వెళ్తావు అంటే, నేను చెప్పినట్లుగా నీవు నడుచుకో. అందుకని ఇక్కడేమంటున్నాడు, ఇస్రాయేలీ ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు అక్కడ ఎంతో ఆప్యాయత అనురాగాలతోనూ ఆనందముతోనూ బయటికి వచ్చారు. నిర్గమకాండము 14:21, మోషే తను చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు ఆ పగలంతయు తూర్పు గాలి సముద్రం మీద వీచగా సముద్రము 2 పాయలు ఆయను. ఈ వాక్యం అందరికీ తెలిసిందే. తూర్పు గాలి అనేది వెచ్చగాను మహావేడిగా వస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, తూర్పు గాలి దేనికి సాదృశ్యమై ఉన్నది అంటే, ఆ గాలి వలన పొట్టు ఎగిరిపోతుంది గనుక ఇక్కడ యావల కోత కోసి ఉన్నారు, తూర్పు పట్టుతున్నాడు. ఎక్కడున్నాడు ఈయన? కళ్ళములో ఉన్నాడు. కళ్ళము అనగా మంచి చెడులను వేరు చేయగలిగిన సింహాసనం మీదున్న ప్రభువైన యేసుక్రీస్తు తీర్పుకి సాదృశ్యమై ఉన్నది. తీర్పుకి సాదృశ్యమైనది కళ్ళము. ఈ కళ్ళములో ఏం చేస్తారు? కోసిన పంట అంతా కూడా రాళ్ళ కొట్టి, ఈ రాళ్ళ కొట్టిన దాంట్లో పొట్టు ఎగిరిపోయేటట్లుగా వారు తూర్పాల పట్టినప్పుడు పొట్టు పోయి గట్టి గింజలు వస్తాయి. పొట్టుకి పాప శాప విమోచనము, పొట్టు అనగా పాపము పోవాలి మనిషిలో నుండి. మనిషిలో నుండి పొట్టు అను పాపము పోవాలి. గట్టి గింజలు, పవిత్రమైన పరిశుద్ధమైన మనస్సు కలిగిన వాడే నిలబడగలడు, వారు నిజమైన క్రైస్తవులు. క్రైస్తవులు అంటే అనేకమైన రకరకాలుగా మనస్సులో ఉంచుకొని అనేకమైన ప్రవర్తన కలిగి లోక ప్రవర్తన కలిగి నీవు జీవించిన ఎడల నీవు గట్టి గింజవి కాదు, ఓటి గింజవే. అందుకనేమన్నాడు, గురుగులను గోధుమలను, గురుగులను తీసివేసి అగ్నిలో వేసి కాల్చేస్తాడు, గోధుమలను మంచి గోధుమలు మన కొట్టులో పెడతాం. కొట్టులో అనగా ఒక గదిలో,
అలాగే ఆ గదికి ఆ కొట్టుకు సాదృశ్యం ఏమిటయ్యా అంటే పరలోక రాజ్యము, దేవుని సింహాసనము. లేదు, ఇంకొకటి మాట్లాడుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు కొత్త రాజ్యము, కొత్త ఆకాశము, కొత్త భూమి, దానిలో నీవు ఉంటావు. దీనికి ఇది సాదృశ్యమై ఉన్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని తూర్పు పట్టినప్పుడు ఈ తూర్పు గాలికి ఏమైద్దాయి అంటే పొట్టంతా ఎగిరిపోయింది, వేడిగా వస్తుంది. నీవు కూడా పొట్టులాగా ఉన్నావా ప్రియ క్రైస్తవుడా? గట్టి గింజవలే ఉన్నావా? ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. దేనికి ఆడుతున్నావు అబద్ధం? ప్రభువైన యేసుక్రీస్తు నీవు అబద్ధం ఆడవద్దు అన్నాడు కదా. నీ ప్రాణం మీదకు వస్తేనే తప్ప, నీ ప్రాణం మీదకు వస్తేనే తప్ప, ఈ అబద్ధం ఆడపోతే నా ప్రాణం పోయిద్దంటే అబద్ధం ఆడు, తప్పులేదు. కానీ నోరు తెరిస్తేనే అబద్ధం. మరి నీవు గట్టి గింజగా ఉన్నావా, తాలు గింజగా ఉన్నావా, గురిగింజలాగా ఉన్నావా, గోధుమ గింజలా ఉన్నావా? జ్ఞాపకం చేసుకో, ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉంది? నీ గతి ఎలా ఉంది? ఆలోచించు, ధ్యానించు. ఎవరినైనా చూసినా సరే, మేము బాప్టిజం తీసుకున్నాము, మరుమనసు పొందాము, ప్రభు రాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతున్నాము, కానీ మాలో అబద్ధాలు పోవట్లేదు. ఎందుకని? దానికి నీవు బానిసవి అయిపోయావు. నోరు తెరిస్తే అబద్ధం, నోరు మూస్తే అబద్ధం. క్రైస్తవుడికి అది లక్షణం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనము తూర్పు పట్టినప్పుడు, తూర్పు గాలి వచ్చినప్పుడు ఇశ్రాయేలుల ప్రజలు సముద్రము రెండు పాయలయ్యి ఆయన చక్కగా సముద్రంలో నుండి నడిచి వచ్చారు. వారు విమోచన పొందారు, విమోచన పొందారు, విమోచన పొంది దేవుని రాజ్యానికి వారసులు అవ్వారు. మరి నువ్వు క్రైస్తవుడివి, ఇశ్రాయేలుడివి, నీవు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరింపబడ్డారు. మరి నీలో ఉన్న ఈ చిన్న పొరపాటుని తీసివేసుకోలేవా? పెద్ద పెద్దవి తీసివేసుకున్నావు, ఎన్నెన్నో పొరపాట్లు తీసివేసుకున్నావు. మరి ఈ ఒక్క పొరపాటుని, ఈ చిన్న పొరపాటుని నీవు, ఈ బలహీనతను సరిచేసుకొని దేవునిలో ఉండాలని కోరుతున్నావు. చూడండి, రూతు 3:3 చూసుకుందాం. మొదటిగా ఏమంటున్నాడు, నీవు అమ్మా, ఎవరికి చెప్తుంది? నయోమి రూతుకు చెప్తుంది, కోడలైన రూతుకు చెప్తుంది. ఏమనంటే నీవు స్నానము చేసి, నీవు స్నానము చేసి. మరి స్నానం అనగా పరిశుద్ధాత్మ స్నానము చేసావా? నీటి బాప్టిజం తీసుకున్నావు, వెరీ గుడ్, మంచిదే. మరి హృదయం అనే బాప్టిజం పొందావా? హృదయ శుద్ధి అనే బాప్టిజం పొందావా? హృదయ శుద్ధి అనే బాప్టిజం నీలో ఉందా? జ్ఞాపకం చేసుకో, హృదయ శుద్ధి అనే బాప్టిజం నీలో ఉంటే పరిశుద్ధాత్ముడు నీతో ఉండి నిత్యము ఆరాధనలో గడుపుతావు. పనిచేస్తూ దేవుని స్తుతించవచ్చు, నడుస్తూ దేవుని స్తుతించవచ్చు, కూర్చొని దేవుని స్తుతించవచ్చు. నేను ఎక్కువగా బయట మా ఇంటి ముందు చర్చి ఉంది, ఆ చర్చి చూసుకుంటూ ధ్యానిస్తుంటాం అంటాను. మా ఇంటి ఎదురుగా చర్చి ఉంది, ఆ చర్చి ముందు మా ఇల్లు ఉంది, ఆ ఇంటి ముందు నేను నుంచోని కానీ కూర్చొని కానీ ధ్యానిస్తూ ఉంటాను. ఆ ధ్యానించినప్పుడే సాతాను గారు ఏదో ఒక గొడవ పెడుతూ ఉంటాడు. అయితే దేవునికి స్తోత్రం అనుకొని నేను ధ్యానిస్తూనే ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నీవు ధ్యానించినప్పుడు నీలో పవిత్రత ఉంటుంది, పరిశుద్ధమైన స్థానాన్ని నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన స్థానాన్ని పొందాలి. నువ్వే స్నానం చేసావు? బాప్టిజం తీసుకున్నావు, నీటిలో మునిగావు, శరీర బాప్టిజం తీసుకున్నావా, ఆత్మ బాప్టిజం తీసుకున్నావా? జ్ఞాపకం చేసుకో, ఆత్మ బాప్టిజం నువ్వు పొందిన ఎడల నీకు ఆశీర్వాదము కలుగును. మామూలుగా నువ్వు వెళ్ళి అక్కడ నీటిలో మునిగొచ్చి అన్నీ మళ్ళీ లోకస్తులకాగే నువ్వు ప్రవర్తిస్తే నీవు బాప్టిజానికి సాదృశ్యము, స్నానానికి సాదృశ్యము కాదు. నీలో ఒక కొత్త అనుభవము, కొత్త నడవడిక రావాలి. నేను ఎంతోమందిని చూస్తూ ఉంటా ఈ మధ్య, పాస్టర్ల మీటింగ్కే వెళ్తా మానేశాను. ఎందుకనంటే పాస్టర్ కానోళ్ళు కూడా పాస్టర్ అని వస్తున్నారు. ఆ పాస్టరు అనే 3 అక్షరాలు 3000 అర్థాలు, పరమార్థాలు ఉన్నవి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవెలా ఉన్నావు? ఇక్కడేమంటుంది మళ్ళీ 2 పక్కనే అమ్మటనే, నీవు తైలము రాసుకొని, తైలము అభిషేకానికి గుర్తు,
స్నానము బాప్తిసానికి గుర్తు, తైలము అభిషేకానికి గుర్తు. ప్రియమైన క్రైస్తవులారా, జ్ఞాపకం చేసుకోండి, నీవు తైలము పూసుకొని ఉన్నావా? తైలము సువాసనకి సాదృశ్యమై ఉన్నది. తైలము సువాసనకి సాదృశ్యమై ఉన్నది. సెంటు రాసుకునే వాళ్ళు ఇప్పుడు బాడీ స్ప్రే అంటున్నారు. ఈ సెంటు సువాసన వస్తూ ఉంటుంది. నీ ప్రవర్తన సువాసన కొట్టేటట్లుగా ఉన్నదా? సువాసన కొట్టేటట్లుగా ఉన్నదా నీ ప్రవర్తన? నీ ప్రవర్తన ఏ వాసనలో నీవు ఉంటున్నావు? జ్ఞాపకం చేసుకో. ఎంత పాపానికి దూరంగా ఉన్నా సాతాన్గాడు ఏం చేస్తాడంటే, ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి ముందు పెడుతూ ఉంటాడు. అయ్యా, వాక్యం చెప్తున్నాడు పాస్టర్ గారు, గట్టి గట్టిగా మాట్లాడకూడదయ్యా, ఇక్కడ మీరు వాక్యం వినటానికి వచ్చారు కదా, వాక్యం వినండి. ఏమిటయ్యా ఈ పనులు? ఏ 10 నిమిషాలు ఓర్చుకోలేరా? ఎందుకని మీరు అక్కడ దైవజనుడు వాక్యం చెప్తున్నాడయ్యా, మీరు ఇక్కడ వ్యవహారం గట్టిగట్టిగా చేస్తున్నారు, పక్కన వాళ్ళకి కూడా చాలా డిస్టమెంట్గా ఉంటుందయ్యా అంటే, వాళ్ళు ఏమంటారంటే, ఈ ముసలోడితో పెద్ద తలకాయ నొప్పి అంట. నువ్వు దానికి ఎవరికి? సాతానికి అవకాశం ఇచ్చేసావు. కనుక నీకు దురద చెవులు కలిగి, నీవు దురద పెదవులు కలిగి లోకములో మాటలు మాట్లాడుకుంటూ వాక్యముని వదిలేస్తున్నావు. క్రైస్తవుడివే. అలాగే ఈ తైలము అభిషేకానికి గుర్తు, అనగా సేవకునికి గుర్తు. ఋతు సంఘానికి సాదృశ్యమై ఉన్నది. ఋతు సంఘానికి సాదృశ్యమై ఉన్నది. సంఘము ఋతువలే సువాసన కొట్టేటట్లుగా ఉన్నావా? సంఘం అనగా నీవే. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు బట్టలు కట్టుకొని. ఏ బట్టలు కట్టుకుంటున్నావు? శరీరము బట్టలు కట్టుకుంటున్నావు. పరిశుద్ధాత్మ అనే వస్త్రాన్ని ధరించుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకుని ఎడల నీవు ఏమాత్రము కూడా దేవునిలో నుండి నీవు బయటికి వెళ్ళలేవు. ఒక విశ్వాసి కలిసి అంటున్నాడు, నేను పరిశుద్ధాత్మని పొందుకున్నానండి, అందుకని నేను ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నేను జయించుతున్నాను. ఎన్నో శ్రమలు వచ్చినాయండి అని చెప్తున్నాడు. మరి ఆ పరిశుద్ధాత్మ వస్త్రము అతను పొందుకున్నప్పుడు నీవు పరిశుద్ధాత్మ అనే వస్త్రాన్ని నీవు పొందుకున్నావా? పరిశుద్ధాత్మ అనే బట్టలను నువ్వు ధరించుకొని ఉన్నావా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాస్తవానికి ఋతు యదవరాలు. యదవరాలు కనుక భర్త లేడు కనుక యదవరాలు అంటారు. మరి సంప్రదాయ ప్రకారంగా తెల్ల సీర కట్టుకొని బోడుగుండు చేయించుకొని ఉండాలి. అది హిందూ సంప్రదాయం. అయితే డాక్టర్ విలియం కేరీ గారు వారిని చూసి, చిన్న చిన్న పిల్లలు కూడా ఇలా ఉన్నారు, వీళ్ళని చూస్తే దరిద్రం అని అంటగట్టిన వారిని తీసివేసి రంగు బట్టలు ధరింపజేసి వారికి 2వ వివాహముని జరిగించి ఉన్నాడు. ఎందుకని? దరిద్రం ఎదురొస్తే దరిద్రం, మాట్లాడితే దరిద్రం. యదవరాలతో మాట్లాడకూడదు. యదవరాలు చాలా దరిద్రపురాలు, భర్తను పోగొట్టుకుంది కనుక దరిద్రపురాలు అనేసి అంటూ ఉంటారు. ప్రియమైన వారులారా, వారిని ముత్తైదువులు లేదా భర్త కలిగిన స్త్రీలు 2వ వివాహానికి ఇక్కడ నయోమి ఋతుని సిద్ధపరిచింది. ఋతుని నయోమి 2వ వివాహానికి సిద్ధపరిచింది. తన కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోయిన తర్వాత ఆమెకు విశ్రాంతిని కలుగు చేస్తానంది. కనుక మరి విశ్రాంతి ఎక్కడుంది? భర్త దగ్గర విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతి భర్త దగ్గరే ఉంది కనుక ఆమెకు వివాహము అనే విశ్రాంతిని కలుగు చేయుటకు ఆమె ముందుకు వచ్చింది. మన వాక్య ప్రకారంగా చూసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో తీర్పు జరిగిన తర్వాత ఆయనకు విశ్రాంతి. ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తుకి విశ్రాంతి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ బట్టలు ధరించుకున్నావు? శృంగారం అనే బట్టలు ధరించుకొని ఉన్నావా? ఏ వస్త్రాన్ని నువ్వు ధరించుకొని ఉన్నావు? జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నీవు నిత్య రాజ్యానికి వారసుడివి అవ్వాలి అంటే, చక్కని మాట అంటున్నాడు మత్తయి సువార్తలో. ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నీవు ఇక్కడికి ఎలా వచ్చితివి? నీకు వివాహ వస్త్రము, పెండ్లి వస్త్రం ఏది? నీకు పెళ్లి వస్త్రము లేని ఎడల
నీవు ఎలాగు నువ్వు ఇక్కడికి వచ్చావు, ఏ రకంగా వచ్చావు నీవు అని ఇక్కడ మత్తయి సువార్త 22:11-22:12 అంటున్నాడు. 11 వచ్చిన రాజు కూర్చున్న వారిని చూశాను, అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనక ఒకడున్నాడు. పెండ్లి వస్త్రము లేదు, పెళ్లి కుమారుణ్ణి చూస్తానికి వచ్చాడు, పెళ్లి కుమారుణ్ణి పొందటానికి వచ్చాడు, పెండ్లి చేసుకుంటానికి వచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నీకు పెళ్లి వస్త్రం ఏదయ్యా? పెళ్లి వస్త్రం లేదు కనుక నీవు ఏమాత్రం కూడా నీవు యోగ్యుడవు కావు. పరిశుధాత్మని వస్త్రం కావాలి. పరిశుధాత్మని వస్త్రం లేకపోతే నువ్వు వ్యర్థం. రకరకాలైన వస్త్రాలు ఉన్నాయి. ఇందాకే చెప్పుకున్నాం కదా, హిదంతువురాలికి బోడిగుండు చేపించి తెల్ల వస్త్రము కట్టి ఆమెను రోడ్డు మీద వెళుతుంటే దరిద్రము ఎదురొస్తే కీడు జరిగిద్ది అని ఆమెని అసూయంగా చూశారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, అదే యదవరాలకి యవనస్తులకు రెండో వివాహము చేసుకున్నటకు డాక్టర్ విలియం కేరీ గారు మన ఇండియా దేశానికి స్వార్థను ప్రకటించుతూ వీరిని రెండో వివాహానికి సిద్ధపరిచి వారికి సంతోషాన్ని శాంతి సమాధానాన్ని కలుగు చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా పరిశుధాత్మను బట్టి వారికి మేలు చేశాడు. అలాగే ఇక్కడ కూడా రూతు ఏం చేసిందయ్యా అంటే అత్త అయిన నయోమి రూతుకి విశ్రాంతి కలుగు చేయుటకు ఆమెకు రెండో వివాహము చేసింది. రెండో వివాహము అనేది ఎలాగనేది తర్వాత చెప్పుకుందాం. నీవు ఏ వస్త్రాన్ని ధరించుకుని ఉన్నావో ప్రియ క్రైస్తవుడా జ్ఞాపకం చేసుకో. అపొస్తలుడైన పౌలు 24 పత్రికలు కూడా చక్కగా క్రైస్తవులకే రాశాడు. అలాగే ఈ వాక్యము కూడా, మనము పరిశుధాత్మని వస్త్రాన్ని కోల్పోయామా లేదా ఉంచుకున్నామా లేదా, అలాగే పరిశుధాత్మని వస్త్రానికి మచ్చలు ఏమైనా ఉన్నాయా చూసుకుందాం. మైలైనను మచ్చైనను డాగైనను కళంకమైనను ముడతైనను నీలో ఉన్న ఎడల నీవు నాకు యోగ్యుడవు కావు. నేను నిన్ను వివాహము చేసుకునలేను. నా హృదయము పవిత్రతగాను పరిశుద్ధతగాను నేను నా భర్తని నమ్మకముగా నేను ప్రేమించి తను కుటుంబ గౌరవాన్ని వంశ ప్రతిష్టని పెంచేటట్లుగా నేను ఉన్నానా? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు సంగమనిన నేను నా భర్త అయిన యేసుక్రీస్తుని నేను గణపరిచేటట్లుగా నేను మహిమపరిచేటట్లుగా నా క్రియలు దేవునికి ఇష్టముగా ఏమంటారండి, నా భర్త క్రియలన్నీ నాకు తెలుసు, నాకు చాలా తగినవాడు అంటారు. అలాగే భార్య విషయంలోకి వచ్చినప్పుడు భర్త ఏమంటాడంటే, నా భార్య క్రియలన్నీ నాకు తెలుసు, నాకు దొరకలాల్సింది కాదు, చాలా నీతిమంతురాలు. మరి నీ భర్త అయినా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను బట్టి సాక్ష్యమిస్తున్నాడా ప్రియ క్రైస్తవుడా? జ్ఞాపకం చేసుకో. నీవు ఎలా ఉంటున్నావు? ఎక్కువగా కూడా క్రైస్తవులలో ఏముందయ్యా అంటే భయంకరమైన అబద్ధాలు. మొట్టమొదటిగా ఉంది అది, రెండోది అసూయ. ఈ రెండు కూడా తీసివేసుకోవాలి. తీసివేసుకున్నప్పుడు నీ హృదయమనే పవిత్రపరచుకొని పరిశుధాత్మనే వస్త్రముని ధరించుకొని పెండ్లి కుమారుడి యొద్దకి నీవు ప్రభువైన యేసుక్రీస్తులో వెళితేనే సంతోషం. లేని పక్షంలో నీకు సంతోషం లేదు. నీ భర్త సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి, నీ భార్య సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి. మరి నీ సాక్ష్యం ఎలా ఉంటుంది? నీ వస్త్రము ఎలా ఉంటుంది? జ్ఞాపకం చేసుకో. నిత్యరాజ్యానికి నీవు వారసుడవు కావాలి. ఏం చెప్పుకున్నావు? మొట్టమొదటిది స్థానము పరిశుధాత్మ బాప్తిసం, రెండోది తైలం అభిషేకానికి గుర్తు అనగా వివాహానికి కూడా గుర్తు. వస్త్రం అనగా పరిశుధాత్మని వస్త్రాన్ని ధరింప చేసుకొని దేవునితో నీవు నిత్యము నిత్యరాజ్యానికి నీవు వారసుడివి వారసురాలివి కావాలి. ఇక్కడికి వచ్చేలేకే
ప్రియమైన వారులారా, ఆ కళ్ళములో చక్కగా పండుకున్నాడు. బోయాజు భోజనము చేశాడు, బోయాజు భోజనము చేశాడు. భోజనానికి సాదృశ్యం ఏముంటాయా అంటే ప్రభురాత్రి భోజనానికి సాదృశ్యం. బోయాజు భోజనం చేసి విశ్రాంతి తీసుకొని ఆకాశం వైపు చూస్తూ రెండు చేతులు గుండెల మీద పెట్టుకొని ఆయన ఆకాశం వైపు చూస్తున్నాడు. ప్రభువా, ఇదిగో మంచి పంటని నువ్వు నాకు ఇచ్చావు. ఆ పంటలో తాళంతా పోయింది, తాళంతా పోయింది. ఇదిగో గట్టి గింజలను నేను గూడంలోనికి చేరుస్తున్నాను. ఈ సంవత్సరం కష్టపడిన పంట న్యాయంగా అన్ని అప్పులు పోయి నాకు ఇదిగో ఇది మిగిలింది అని రైతు ఎంత సంతోషిస్తాడో, అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పవిత్రమైన విశ్వాసుల విషయంలో కొత్త ఆకాశము కొత్త భూమి ఆ భూమిని పరిపాలన చేస్తానికి సిద్ధముగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంత సంతోషముగా ఉంటాడు, అంత సంతోషముగా ఉంటాడు. మరి నీవెలా ఉన్నావు, నీవెలా ఉన్నావు? నీ దేవుణ్ణి సంతోషపరిచేటట్లుగా ఉన్నావా? నీ రాజుని గణపరిచేటట్లుగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. నీ రాజుని గణపరుస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. నీ దేవుణ్ణి గణపరుస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. నీ పేరు జీవగ్రంథములో ఉన్నదా? జ్ఞాపకం చేసుకో. తెల్ల చొక్కా వేసుకున్నామండి, చిన్న మరక ఉంటే ఆ చొక్కాను మనం తీసివేస్తాము. లేదు, ఈ మధ్య విశ్వాసులు స్త్రీలు చాలా వటుకు కూడా పెంతుకొస్తోళ్ళు తెల్ల చీర కట్టుకుంటారు. ఏదైనా కొద్దిగా చిన్న మరక ఉంటే అయ్యో మరక పడింది అనేసి ఎంతో గబగబా వెళ్ళిపోయి ఆ చీర తీసివేసి వేరే చీర కట్టుకొని వస్తారు, చిన్న మరక ఉందని. మరి నీ పెండ్లి కుమారుడు పెళ్లి చేసుకుంటానికి పెళ్లి వస్త్రములు పంపించినప్పుడు ఆ వస్త్రముల మీద మరక ఉంటే అవి నువ్వు కట్టుకోవు. మరి పెళ్లి కుమారుడు కట్టుకుంటాడా? పెళ్లి కుమారుడు స్వీకరిస్తాడా? నీ హృదయం అనే వస్త్రం మీద మచ్చ ఉంటే, నీ హృదయం అనే వస్త్రము మీద మచ్చ ఉంటే ఏమాత్రం కూడా నిన్ను స్వీకరించడు. నీలో ఉన్న బలహీనత అనే మచ్చను తీసివేసుకోవాలని దేవుని పేరిట అడుగుతున్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆలోచించండి. పెండ్లి వస్త్రం లేకపోతే పెండ్లి విందుకి మనము వెళ్ళలేము. అలాగే దేవుని యొద్దకు మనం పరిశుద్ధాత్మని వస్త్రాన్ని ధరింపజేసుకొని మనము నిత్యము నిత్యరాజ్యానికి మనము వారసులము కావాలని కోరుతూ దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మతో మీ సత్యంతో మీ జీవంతో నింపండి. స్నానము బాప్టిసానికి సాదృశ్యమై ఉన్నది, వస్త్రం నాయన పెండ్లి వస్త్రానికి సాదృశ్యము, పరిశుద్ధాత్మని వస్త్రానికి సాదృశ్యమై ఉన్నది. తైలము నా ప్రభువా, ఇదిగో నా తండ్రి అభిషేకమునకు నాయన సాదృశ్యమై ఉన్నది. మరి అభిషేకము పొంది నాయన పెండ్లి వస్త్రము ధరించుకొని దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకునేటట్లుగా మమ్ములను తీర్చిదిద్దగల సమర్థుడివి శక్తిగలవాడివి నీవేనని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తము చేసిన రక్తము చేసు సంపూర్తి కలుగును గాక. ఆమేన్.